సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ లో రైతులు రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ సూచనతో సన్నరకం సాగు చేస్తే సగం దిగుబడి నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ధర్నాకు దిగారు. క్వింటాకి 2500 రూపాయలు ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. 2 గంటలకు పైగా రాస్తా రోకో నిర్వహించడంతో చౌరస్తాలో కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ రెహమాన్, ఏసీపీ మహేందర్ రైతులకు నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. ఆయన అప్పుడేం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అనేది రైతులు బాగా గమనిస్తారు. మొన్న రీసెంట్ కూడా రైతు వేదిక మీద నేను వడ్డీ ఒప్పుకుంటున్నా 100 150 ఇస్తానడు. ఇప్పటికీ 20 రోజులు గడిచిన సన్నరకం మాటల గురించి వాళ్ళు మేము బోనస్ ఇస్తాం, 200 ఇస్తామా 300 ఇస్తామా అనే మాట కేసీఆర్ నోటికెళ్ళి అద్దలేదు. నిన్న మినిస్టర్ గారు అక్కడ మేము 2500 ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోట్లేదు, అట్లయితే మీరు వడ్లే కొనకూర అని ఒక ప్రకటన చేశారు. ఇవాళ ఎంత మొద్దు నిద్రపోతుందంటే ప్రభుత్వం రైతులను ఓ నడి సముద్రంలో నూకి మీరు ఈత కొడతారో లేకపోతే సత్తారో అనే రకంగా ఇవాళ ప్రభుత్వం ప్రవర్తిస్తారు. ఇవాళ హరీష్ రావు గారు రైతులకు ఇంత ఏడతా అంటే ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడతాడు. ఇవాళ వాళ్ళకి కావాల్సిన ఇవాళ అక్కడ ఎన్నికలు ఎక్కడ ఉంటాయి అక్కడ వాళ్ళు పైసలు మాస్తారు. ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి రైతులు దచ్చినా పట్టించుకోరు. వాళ్ళు ఏ రైతుల కోసే వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ గత వారం ధర్నా చేసినప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం. అప్పుడు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్కి పంపినాం. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పుడు రైతుల దగ్గరికి రారి మా గోడు వినురి మేము ఈ నియోజకవర్గంలో 60% సన్నరకం మనం వరి సాగు చేసినాం. ఒక ఎకరానికి దిగుబడి విషయంలో కానీ పంటలకు పిచికారి విషయంలో కానీ ఒక ఎకరానికి రైతుకు 20,000 నష్టం జరిగింది. ఇవాళ 5 ఎకరాలు పెట్టుకున్నానికి 1,00,000 రూపాయలు, 10 ఎకరాలు పెట్టుకున్నా 2 లక్షల నష్టం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడు, మంత్రులు మాట్లాడరు. ఇలా ప్రభుత్వంలో రైతులు చిన్న చూపు అయిపోయారు. లాస్ట్కు ఏంది రైతులను బాయిలతో దూకుబడేటట్టున్నది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలే. వీడి మేము మేమే చెప్పినాం, మేమే ఆ మాట ఎస్ మేమే చెప్పినాం. ఇవాళ 100, 200, 300, 500 మద్దతు ప్రకటిస్తాం అని ప్రభుత్వం ముందుకు రావాలి, రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే రైతులు నడిపేట పడతారు, ఇంకా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం అదుపు చేసినా సుధా ఈ పరిస్థితి ఉండదు అని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరడం జరుగుతుంది.